వెల్కమ్ టు సిఎన్ఎన్ న్యూస్. నా పేరు లత. ముందుగా ముఖ్యాంశాలు. తెలంగాణలో ప్రభుత్వ భూముల అమ్మకాలకు రంగం సిద్ధం. కోకాపేటలో ల్యాండ్ సేల్కు హెచ్ఎంటీఏ నోటిఫికేషన్. భూముల అమ్మకాలపై పోరుకు సిద్ధమవుతున్న టీ కాంగ్రెస్ అన్ని పార్టీలతో కలుపుకొని పోయేలా యాక్షన్ ప్లాన్. ఎంపీటీసీ జడ్పీటీసీల గౌరవ వేతనాల పెంపు 30% పెంచుతూ తెలంగాణ సర్కార్ జీవో. ఆస్తుల రక్షణకే ఈటలు బీజేపీలో చేరారన్న కడియం చర్చకు సిద్ధమా అంటూ కేసీఆర్కు రాజేందర్ సవాల్. రానున్న రోజుల్లో సమీకరణాలు మారుతాయి. ఏది ఏమైనా టీఆర్ఎస్కు ఎదురు ఉండదన్న కవిత. 2.5 లక్షల మందికి 248 కోట్లు జమ వరుసగా 3వ ఏడాది ఏప్రిల్లో వాహనమిత్ర అమలు. ఎస్సీసీని నీలం సాహిని నియామకంపై హైకోర్టు నోటీసులు. కౌంటర్ అఫడవిత్ దాఖలు చేయాలని ఆదేశం ఇచ్చిన ధర్మాసనం. జూలై 1 వీక్లో ఇంటర్, చివరి వారంలో 10th పరీక్షల నిర్వహణకు సిద్ధమవుతున్న ఏపీ సర్కార్. ఏపీ గ్రూప్ 1 పరీక్షల కేసుల్లో వాదనలు పూర్తి. తీర్పుని రిజల్ట్ చేసిన హైకోర్టు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కేటీఆర్ టూర్. నకరేకల్లో 100 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన. వారం రోజుల్లో తెలంగాణ ఇంటర్ ఫలితాలు. పాఠశాలకు వేసవి సెలవులు పొడిగించిన ప్రభుత్వం. ఏపీలో కొత్తగా 5741 కేసులు, 50 మంది మృతి. కరోనా థర్డ్ వేవ్ హెచ్చరికతో సర్కార్ ముందస్తు చర్యలు. దేశంలో తగ్గని కరోనా మరణాలు. గత 24 గంటల్లో 2726 మంది మృతి. భారత్లో తొలి కరోనా వ్యాక్సిన్ మరణం అధికారికంగా ప్రకటించిన ప్రభుత్వ ప్యానెల్. భారత్ని భయపెడుతున్న డెల్టా ప్లస్ కొత్త కరోనా వేరియంట్పై డబ్ల్యూహెచ్ఓ ఆందోళన. చిరాగ్ పాస్వాన్కు మరో షాక్. ఎల్పీజీ జాతీయ అధ్యక్ష పదవి నుంచి తొలగింపు. ట్విట్టర్పై మరోసారి కేంద్రం ఆగ్రహం. ఐటీ రోల్స్ ఉల్లంఘనపై పార్లమెంట్ ప్యానెల్ సమర్లు. నిరసన తెలపడం ఉగ్రవాదం కాదు. సిఐఏ అల్లర్లపై ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు. 18 నుండి డబ్ల్యూటీసీ. న్యూజిలాండ్ అమీతుమీ తేల్చుకోనున్న భారత్.